ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేటలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పటి వరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తాను ఎంతో కష్టపడి చదివి జిల్లా కలెక్టర్గా మెదక్ జిల్లాలో 11 సంవత్సరాల పాటు సంగారెడ్డి మెదక్ సిద్దిపేటలో పనిచేశానని తెలిపారు. ప్రధానంగా మెదక్ స్థానానికి త్రిముఖ పోటీ ఉందని, అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు 3 పార్టీలు మారని, అలాగే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో అభివృద్ధి చేయలేదనే 54,000 ఓట్లతో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కంటారెడ్డి తిరుపతి రెడ్డి, గంగాధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, జెడ్పీటీసీ మాధవి, లక్ష్మారెడ్డి, సర్పంచ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నమస్కరిస్తున్నాం. ఇవాళ ఎంపీటీసీలు, మన మాజీ సర్పంచులు, మన క్యాడర్, అదే విధంగా అశేష జనాన్ని కూడా అందరికి కూడా నమస్కరిస్తా ఉన్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వెంకట్రామిరెడ్డి నాకు ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నా. ఒక్కటి ఆలోచించండి, ఇక్కడే మీ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేశా, మెదక్ కలెక్టర్ గా కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. 11 సంవత్సరాలు మీ మెదక్ గడ్డ మీద, ఇవాళ మన మెదక్ గడ్డ మీద సిద్దిపేటలో, రంగారెడ్డిలో, మెదక్ లో పనిచేసి మీ అందరి ఆదరణ పొంది కలెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మరి మన పెద్దలు కేసీఆర్ గారు, మన హరీష్ రావు గారి ఆలోచన మేరకు ఇవాళ నన్ను ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉంచినందుకు ఈ వేదిక నుంచి మన పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. మరి ఏదైతే మీ ఆదరణ పొంది మంచి పేరుగా కలెక్టర్గా వచ్చినందుకు నాకు మరి ఇవాళ మీ ఆదరణే, ఈ గడ్డ మీద ఉన్న మీ అందరి ఆలోచనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మీ ముందు ఉంచినందుకు మీ అందరికి కూడా, మీరు ఆదరించిన మీ అందరి అక్కా చెల్లెళ్ళకు, అందరికి కూడా అన్నదమ్ములకు శిరస్సు వహించి నమస్కరి.